ఈ సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే నరేష్ 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 అంతే. ఇట్స్ అ వన్ మ్యాన్ షో. ఇప్పుడు నేను మీ ముందు ఈ లైట్స్ ముందు నుంచున్నాను, చూడండి ఎలా కారిపోతుందో చెమట. ఇతను ఇతనికి ఒక మామూలు మనిషి కంటే ఒక 10 రెట్లు చెమట ఎక్కువ పడుతుందండి. ఇందాక గెటప్ చూశారు, ఆ గెటప్ వేయటానికి సినిమా బిగినింగ్లో 4 గంటలు పట్టేది, సినిమా ఎండ్కి వచ్చేసరికి ఒక 2.5 గంటలకు వచ్చింది. పొద్దున్నే 6:30కి లేచి ఒక కుర్చీలో కదలకుండా కూర్చోవాలి ఒక 3.5 గంటల సేపు. ఇందాక వచ్చిన టెక్నీషియన్స్ అతని ఫేస్కి అతికిస్తారు, కరెక్ట్గా ఫైనల్గా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అతనికి 18 కిలోల ఫ్యాట్ సూట్ వేసి మన లొకేషన్లో పంపిస్తారు. ఒక ఆర్టిస్ట్గా నేను సినిమాలు యాక్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక మీసం అతికించుకోవాలంటేనే చాలా చిరాక్గా ఉంటుంది. అలాంటిది అతను మొహం మొత్తం ఒక సింథటిక్ గమ్ రాసుకుని ఒక 5-6 కిలోలు బరువు ఉండే మేకప్ పీస్ని ఫేస్కి అతికించుకుని ఆ బాడీ సూట్ వేసుకుని 65-70 రోజులు పనిచేసాడే. హ్యాట్స్ ఆఫ్ అండ్ హ్యాట్స్ ఆఫ్. నాకు తెలిసి ఈ లడ్డుబాబు వేషం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో అవ్వచ్చు చిన్న హీరో అవ్వచ్చు ఏ హీరో చేయలేడండి, ఏ హీరో చేయలేడు. అండ్ ఆ బరువు వెయిట్ వేసుకుని అతను ఒక 50-60 సార్లు సినిమాలో అలా ఉన్న పడంగా పడాల్సి వచ్చింది. అస్సలు ఆలోచించకుండా పడేవాడు, వన్ మోర్ మళ్ళీ పడేవాడు. కొన్నాళ్ళ తర్వాత అతను మేకప్ రూమ్ నుంచి బయటికి రావట్లేదు. ఎందుకమ్మా ఇతను రావట్లేదు బయటికి అని వెళ్ళి చూస్తే భుజాలు రెండింటికి స్ట్రాప్స్ వేసేసి ఉన్నాయి, మ్యాగ్నెటిక్ స్ట్రాప్స్. అంటే 2 షోల్డర్స్ డ్యామేజ్ అయిపోయినాయి, పడి. కానీ నాకు ఎప్పుడూ అతను చెప్పలేదు, నేను తీస్తూనే ఉన్నాను తెలియక. దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ అన్ యాక్టర్. సో నేను ఎందుకు 3 ముక్కల్లో నరేష్ 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 అన్నానంటే ఈ సినిమాకి చాలామంది పనిచేశాము. ఒక బ్రిలియంట్ యాక్ట్రెస్ పూర్ణ యాక్ట్ చేసింది, ఇంకొక బ్రిలియంట్ యాక్ట్రెస్ భూమిక యాక్ట్ చేసింది, చాలామంది టెరిఫిక్ క్యారెక్టర్ ఆర్టిస్టులు యాక్ట్ చేశారు, ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేశాడు, మా టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పనిచేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇతను పడిన కష్టం మాత్రం ఒక ఎత్తు అండి. సో గాడ్ బ్లెస్ హిమ్. నేనే ఉంది, నేను జస్ట్ వచ్చి యాక్షన్ కట్ చెప్పి వెళ్ళిపోయాను, నాకు పెద్ద కష్టమేం కాదు. బట్ అతను పడిన కష్టానికి అతనికి బాగా పేరు రావాలని ఈ సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్ అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. థ్యాంక్ యూ.